హలో నమస్తే అండి వెల్కమ్ టు బియ్యల్ వంటలు ఈరోజు మనం మేక తలకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూసుకుందాం అండి తలకాయ కూర అంటారు కదా ఆ తలకాయ కూరను ఏ విధంగా చేయాలి అనేది మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను రెండు ఉల్లిపాయలను అయితే తీసుకోండి మొదట స్టవ్ మీద కాల్చి పక్కన పెట్టుకోండి వాటిల్ని కొ ఉల్లిపాయని కాల్చి వేసినట్టయితే మాత్రం కూర చాలా టేస్ట్గా వస్తుందండి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి దానికి మసాలాలు కావాల్సినవి కొంచెం మిరియాలు చెక్క ఒక స్టార్ పువ్వు లవంగాలు ధనియాలు ఒక రెండు స్పూన్లు గసగసాలు ఒక స్పూను ఆ రెండు ఉల్లిపాయలు కాల్చినవ్వండి ఇవి వీటిలన్నింటిని మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇవన్నీ లైట్గా వేయించాలండి ప్రతీది కూడా మనం వేయించుకొని మనం పేస్ట్ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా అయితే చేసుకోండి వేయించి ఇదిగోండి ఒక కళాయి తీసుకొని ధనియాలు ఇవన్నీ వేయించుకోండి ఇప్పుడు చూపించినీ వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి లవంగాలు స్టార్ పువ్వు మిరియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాను చెక్క బడే ఇలాచి చోటా ఇలాచి ఒక ఫోరు చూస్తారు కదా వీటిని మీరు పౌడర్ చేసి అయితే పక్కన పెట్టుకోండి వీటిని మనం ఫస్ట్లో వేయకుండా మధ్యలో వేద్దాము ఇదిగోండి ఇంకా మనం అయితే స్టార్ట్ చేసుకుందామండి కర్రీ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ మై వీడియో ఈ విధంగా ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి కొబ్బరి ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను నా దగ్గర కొబ్బరి లేదండి కొబ్బరి పొడి ఉంది కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నాను అదిగోండి టూ స్పూన్స్ కొబ్బరి పొడి గసగసాలు ఒక స్పూను ఫ్లేమ్ తీసేసానండి ఫ్లేమ్ తీసేసి వీటిని కూడా లైట్గా వేడైన తర్వాత మంచిగా పౌడర్ చేసి అయితే పక్కన పెట్టుకుందాం ఇదిగోండి తలకాయ ఈ విధంగా తలకాయని మూడు నాలుగు సార్లు పసుపు ఉప్పు వేసి కడుక్కొని ఒక కుక్కర్ తీసుకొని రెండు విజిల్స్ వచ్చేవరకు రెండు ఆరు మూడు విధుల్స్ వరకు మనం కొంచెం వాటర్ పోసి దీంట్లో ఉడకనిద్దామండి స్టవ్ మీద ఇది కేజీన్నర వరకు ఉంటుందండి తలకాయ దీంట్లో మెదడు కూడా ఇచ్చారు ఎగ్జాక్ట్లీ కేజీన్నర తలకాయ ఇది ఎక్కువ వాటర్ అయితే పోసుకోదండి ఎక్కువ వాటర్ పోసుకున్నట్లయితే మీరు ఈ కుక్కర్ విజిల్స్కి బయటికి చిమ్మేసే అవకాశం ఉంది కుక్కర్ అంతా చిరాగ్గా అయిపోతుందండి బయటకు వచ్చేస్తాయి వాటర్ కాబట్టి తగు మాత్రంగా తగు ఇదిగా అయితే వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి ఇంకొక కుక్కర్ తీసుకొని దాంట్లో ఇదిగోండి ఆయిల్ కూడా మనం తక్కువ ఉపయోగిస్తున్నామండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను నేను లేదు మీరు ఇంకొక స్పూన్ కావాలంటే వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ అయితే వేసాను ఇట్లా మనం ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు మనం కాల్చుకున్నాం కదండి ఆ ఉల్లిపాయల్లో కొంచెం జాజికాయ దాన్ని కూడా అయితే మనం కలిపానండి నేను జాజికాయ కూడా వేస్తే చాలా బాగుంటుంది తలకాయ కూర తలకాయలో కానీ పాయలో కానీ దేంట్లో వేసినా కూడా జాజికాయ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం చక్కగా ఉల్లిపాయ పేస్ట్ ఇది మనం మొదట కాల్చుకున్న ఉల్లిపాయ అండి అందుకని కలర్ అలా ఉంది కొంచెం జాజికాయ అంతే అదే పేస్ట్ అండి ఇది ఆ పేస్ట్ని అయితే మనం వేగనిద్దాము ఈ విధంగా ఇది వేగిన తర్వాత ఇది వేగే సమయంలోనే ఒక అయితే వేసుకోండి బేలీవ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీకు నేను చూపించిన అల్లము వెల్లుల్లి మొత్తం పేస్ట్ అనమాండి ఇది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే అది ఆ పేస్ట్ని అయితే వేయించుకొని ఆ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి మొత్తం బాగా వేగిపోయిందండి పచ్చివాసన పోయే వరకు వేగిపోయింది ఇదిగోండి మనం ఉడకపెట్టుకున్న రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్న తలకాయ ముక్కలండి ఇవి గోట్ తలకాయ ఇదిగోండి మేక తలకాయ లేకపోతే అదే తలకాయ మోసం అంటారు కదండి తలకాయ ఇది ఈ తలకాయని అయితే మనం ఉడకబెట్టుకొని ఆ ముక్కలన్నీ వేసుకొని వాటర్ కూడా పోసేసుకొని ఇప్పుడు మనకి ఏం కావాలి అనేది మనం సాల్ట్ కారం అట్లా వేసుకొని ఉడకనిద్దామండి ఇదిగోండి మొత్తం అయితే నేను కేజీన్నర వేసేసాను కుక్కర్లో ఈసారి మీకు నేను చాలాసార్లు తలకాయ మాంసం చేసి చూపించాను కదండి ఎక్కువ కూడా నేను వాటర్ ఎక్కువగా పోసి జ్యూస్ లాగా అయితే అండి కానీ ఇప్పుడు మాత్రం ఒక ఇగురులాగా మీకు చేసి చూపిస్తాను ఎక్కువ వాటర్ పోయకుండా మంచి టేస్ట్గా ఉండే నేను నేను ఏ విధంగా చేశానో ఆ విధంగానే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసి చూసుకున్నట్లయితే ఎంత టేస్ట్గా ఉంటుందంటే నెంబర్ వన్ కర్రీ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి ట్రస్ట్ మీ పసుపు అయితే కొంచెం వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని సాల్ట్ మీరు తగినంత నేనైతే రెండు స్పూన్లు వేసానండి సరిపోతే తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోండి ఓకేనండి సాల్ట్ అయితే మనకు తగినంత నేను వేసుకున్నాను ఇలా కలుపుకోండి ఈ కూర మీరు పలావ్లో తినచ్చండి లేదు వైట్ రైస్లో తినొచ్చు పలావులో తినొచ్చు కారం కారం కూడా టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు వేసుకోండి ధనియాలు మనం దాంట్లోనే వేయించేసి పొడి చేసి పక్కన పెట్టుకున్నామండి ఆ పొడి అయితే పక్కన ఉంది ఇప్పుడైతే మనం కారం వేసాం కదా తగినంత కారం మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి చక్కగా ఉడకనివ్వండి మనం వేయించింది రెండు విజిల్స్ మాత్రమే ముందు ఇప్పుడు దీంట్లో కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరకాయలను అయితే కోసి వేసుకోండి వాటర్ మీరు ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదండి ఇది ఎగురుగా మనం చేస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం పోసుకుంటే సరిపోతుంది ఎన్ని పోయాలి అనేది మీకు చూపిస్తానని ఇది బాటిల్ అండి ఒక బాటిల్ వాటర్ కాకుండా బాటిల్లో బాటిల్కి వెళ్తుగా పోయండి ముప్పావు చూసుకోండి ఇప్పుడు మీరు కారం ఉప్పు మీకు ఏమైనా తగ్గిందా అనేది చూసుకోండి కారం ఉప్పు మనం తక్కువైతే వేసుకోవచ్చండి ఎక్కువైతే తీలేము కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకొని ఉందామండి తర్వాత కావాలంటే వేసుకుందాం ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పౌడర్ గసగసాలు ఎండి కొబ్బరి ఇవన్నీ పౌడర్ అనమాట అండి ఇది చక్క లవంగా బడే ఇలాచి చోటే ఇలాచి ఇవన్నీ పౌడర్ చేసి పెట్టు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసానండి ధనియాలు కూడా దీంట్లో ఉన్నాయండి మనం ధనియాలు స్పేర్గా మనం వేయాల్సిన అవసరం లేదు టూ టేబుల్ వరకు వేసుకోండి మరీ ఎక్కువేసినా కూడా ఘాటుగా ఉంటుంది తలకాయ ఘాటుగానే ఉండాలి అయినా కూడా మరీ ఘాటు అయినా కూడా చంటి పిల్లలు అలా ఉంటాయి కదండి తినలేరు కొత్తిమీర కూడా వేసుకొని మెదడుని బాగా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసి దాన్ని కూడా అయితే దీంట్లో కలిపేద్దాం చక్కగా ఉడికి గట్టిగా ఉంటుందండి మెదడు కూడా పచ్చి పచ్చిగా ఉండకూడదండి బాగా ఉడకాలి ఇప్పుడు లిట్లో వచ్చేసామండి మనం మొదట రెండు విజిల్స్ వేయించాం ఇప్పుడు ఆరు విజిల్స్ వరకు వేయిస్తానండి ఒకవేళ ముదురుదనుకోండి ఏడు ఎనిమిది వరకు కూడా వేయించుకోవచ్చు మనకు తెలిసిపోతుందండి ముదురు తలకాయ లేదా తలకాయ అనేది మనం గోరు పెట్టి ఇలా ఇట్లా అన్నట్లయితే మీకు తెలిసిపోతుంది చూసారా విజిల్స్ వచ్చేసి కర్రీ ఈ విధంగా ఇగురులాగా రెడీ అయిపోయింది మనకు పులుసు కాదండి ఇది చక్కగా ఇగురుగా ఉంటుంది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చపాతీలో కానీ పూరీలో కానీ దేంట్లో తిన్నా కూడా లాస్ట్కి దోశల్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇంకెందుకంటే ట్రై చేయండి మీరు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో